ఇవాళ నర్సారావుపేటలో మాజీ స్పీకర్ కోడల శివప్రసాదరావు సంతాప సభ జరగనుంది. ఇందుకోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఈ సంతాప సభకు 50,000 మంది వరకు అభిమానులు కార్యకర్తలు తరలి వస్తారన్న అంచనాల నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు జిల్లా తెలుగుదేశం అధ్యకుడు జీవీ ఆంజనేయులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా నాయకులు వస్తున్నందున అందరినీ సమన్వయం చేసుకునేందుకు కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎన్ కాలేజీ మైదానానికి చేరుకునే మార్గాలన్నీ ఇప్పటికే పసుపు వర్ణంలోకి మారిపోయాయి. అయితే కోడల విగ్రహ ప్రతిష్టకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ సంతాప సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీసులు కూడా భద్రతాపరంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 300 మంది సెక్యూరిటీ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అటు ఇవాళ పేటలో కోడల విగ్రహావిష్కరణకు టీడీపీ ఏర్పాట్లు చేసుకున్నా దానికి అనుమతి నిరాకరించారు పోలీసులు. విగ్రహ ఏర్పాటు కోసం వారం కిందటే టీడీపీ నేతలు కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నారు. దీనిపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం కావాలనే కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. నర్సారావుపేట, సత్తన్నపల్లిలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన కోడలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల్ని ఈ సభ వేదికగా నిలదీస్తామని, పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తామని చెబుతున్నారు. అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ సుమిత్ర. ఏదైతే గుంటూరు జిల్లాలో ఏదైతే నర్సరావుపేట కానివ్వండి, ఇటు లింగారావుపాలెం కానివ్వండి, నిన్నటి నుంచి ఏదైతే ఓ పక్క ఇప్పటి ప్రభుత్వ వైసీపీ నేతలు మరియు స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు మరియు అధికారులు కూడా హైడ్రామా సృష్టిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కొడెల శివప్రసాదరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నిన్న లింగరాజపాలెంలో కూడా ఒక జిమ్ను ఏర్పాటు చేశారు. అది కూడా పాలకేంద్రం, స్థానిక పాలకేంద్రం పక్కన ఒక రోడ్డు సైడు, దాదాపు రాకపోకలకు కానీ వివిధ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేని స్థలంలో కూడా ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దాన్ని కూడా అధికారులు పగలగొట్ట, పోలీసులే పగలగొట్టడం, దీనిపై స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే చేశారని చెప్తున్నా. అయితే లింగారావుపాలెం సంబంధించిన టీడీపీ నేతలు అందరూ కలిసి ఒక ప్రైవేటు స్థలంలో ఈ రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఏదైతే మాజీ మంత్రి పుల్లారావు గారి నుండి పరిటాల సునీత, నక్కారాంబాబు నేతృత్వంలో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరోపక్క ఈ రోజు కోడెల శివప్రసాదరావు ఇల్లు ఏదైతే ఉందో కోట సెంటర్ అంటారు, ఆ కోట సెంటర్ లోనే ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏదైతే కోడెల విగ్రహాన్ని పెట్టాలని దాదాపు 15 రోజుల క్రితమే తీర్మానించుకున్నారు. అయితే ఇది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. జిల్లా అధ్యక్షుడు కూడా క్షుణ్ణంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే ఆయన విగ్రహాన్ని కూడా తెనాలి నుంచి ప్రత్యేకించి తయారు చేసి తీసుకొచ్చారు. అయితే పోలీసులు అయితే కొంత ఆక్షలు కూడా పెట్టడం జరిగింది. నర్సరావుపేటలో 144 సెక్షన్ ఈ నెల 30 దాకా అమల్లో ఉంది. అలాంటి ఏదైతే ర్యాలీలు కానీ విగ్రహాలు ఆవిష్కరించకూడదని చెప్పి పోలీసులు అయితే ఆశలు విధించారు. దీనిపై టీడీపీ నేతలు దాదాపు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా క్రిత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ విగ్రహాలను ఎక్కడ పెడితే అక్కడ అనుమతులు లేకుండా పెట్టారు, ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు, కానీ ఇలా ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వ వేధింపుల కారణంగానే అతను చనిపోయాడు, చనిపోయిన తర్వాత కూడా ఆయన విగ్రహాన్ని కూడా పెట్టలేకుండా ఇప్పుడు నేతలు వ్యవహరించే తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెబుతూ, ప్రధానంగా ఈ రోజు ఆయన పెద్ద కర్మ మరియు సంతాప సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే నర్సరావుపేటకి భారీగా అభిమానులు అయితే తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చివరి రోజు ఆయన స్మరించుకునేందుకు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ మంత్రి సీఎం మరియు టీడీపీ నేతలు కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వాయిదా దాదాపు ఒక 15 రోజుల తర్వాత వాయిదా వేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనా ఈ రోజే ఏర్పాటు చేయాలని అభిమానులు
నిర్ణయించుకునే మేరకు ఈ ప్రభుత్వ అరాచకాలు చేస్తున్న దౌర్జన్యాలపై అయితే కొంత వెనక్కి తగ్గి తర్వాత చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మొత్తం మీద నర్సరావుపేటలో ఈ రోజు జరిగే సభకు భారీగా తరలి వస్తారని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో లింగారావుపేటలో అనుకున్న విధంగానే అనుకున్న టైం ప్రకారంగానే ఈ రోజు కోడెల విగ్రహాన్ని గ్రామస్తులు పార్టీలకు అత్యధికంగా అందరూ ఆమోదయోగ్యంగానే అక్కడ తమ సొంత స్థలంలోనే ప్రారంభించుకుంటున్నారు అయితే చెప్పవచ్చు. ఇదేమైనా ఎలాంటి అరాచకాలు సృష్టించి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి టీడీపీ కార్యకర్తలు కానీ ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కనీసం వాళ్ళకు తోడు పోలీసులు కూడా వేరుస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. తూర్పు గోదావరి